అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల దీపావళి సిటీలో రిచ్ కాలనీలో ఉండే పిల్లలు కార్తీక్ అమ్మూలు వాళ్ల తల్లిదండ్రులిద్దరూ జాబ్ చేస్తూ ఉన్నందువల్ల ఏ ఏలోటూ లేని లైఫ్ని అందిస్తూ ఉన్నారు అలా ఉన్న కార్తీక్ అమ్మూల ఇంట్లో పనిచేయటానికి ఒక పని మనిషి వస్తుంది ఆమె ఈ కాలనీ నుండి చాలా దూరంలో ఉండే స్లంలో ఉంటుంది ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్లే శివ కవిత ఇంకా వాళ్ళకొక పెంపుడు కోతి వీరు ఉంది ఒక్కోసారి సాయంత్రం పనికొచ్చేటప్పుడు ఆ పనిమనిషి తన పిల్లలు శివా కవిత వీరులని వెంట పెట్టుకుని వస్తుంది అలా వాళ్ళొచ్చినప్పుడు కార్తీక్ అమ్ము వీరులు ఆ పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు శివా కవిత వీరు వచ్చారా మీరు మొన్న మూడు రోజులు మీరు ఎందుకు రాలేదు మీ రోజూ రాంకద కార్తీక్ బాబు ఎప్పుడైనా ఇంట్లో మా నాన్న లేనప్పుడే మా అమ్మ మామల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా వెంట పెట్టుకుని వస్తుంది ఇవాళ మా నాన్న పన్నుండి వచ్చేసరికి ఆలస్యం అవ్వద్దన్నాడు అందుకే మేమందరం వచ్చాం మంచి చేశారు రోజు స్కూల్ నుండి వచ్చాక ట్యూషన్కి వెళ్తాం కదా అందుకే మిమ్మల్ని ఒక్కోసారి చూస్తాం ఒక్కోసారి చూడం దానివల్లే మీరు రోజూ వస్తారో లేదో మాకు తెలీదు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు మనందరం కలిసి ఆడుకుందమ్మా కార్తిక్ బాబు మీరిద్దరూ నన్ను అలా కార్తిక్ బాబు అని పిలవకండి కార్తిక్ అనే పిలవండి ఫ్రెండ్స్ అన్నాక మన మధ్య అవేమీ అక్కర్లేదు అంటూ అంత చిన్న వయసులోనే ఉన్నవాళ్ళు లేనివాళ్లు అనే వ్యత్యాసాలు చూడకూడదు అనేంత సంస్కారంతో ఆ పిల్లలిద్దరూ అన్న మాటలకి శివా కవితా వీరులకి చాలా సంతోషం అనిపించింది అందుకే కాసేపు ఆ కాలనీలో ఉన్న ప్లే ఏరియాలో వాళ్ళందరూ చాలా ఆటలాడుకుని బాగా చీకటి పడిపోవటంతో ఎవరి ఇళ్లకి వాళ్లు చేరుకున్నారు ఇక అదే రోజు నైట్ కార్తీక్ తల్లి తండ్రి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు రాజేష్ ఇంకో టూ డేస్లో దీపావళి వస్తుంది కదా మరి పిల్లల్ని తీసుకెళ్లి ఎప్పుడు క్రాకర్స్ తీసుకొస్తావ్ అదేంటి గీత ప్రతిసారి నువ్వే కదా పిల్లల్ని తీసుకెళ్లి క్రాకర్స్ అవికొంటావు ఈసారి నాతో చెప్తావేంటి లేదు రాజేష్ ఈసారి నాకు చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది మేబీ దీపావళి రోజు కూడా నాకు హాలిడే ఉండకపోవచ్చు అందుకే నువ్వే ఏదో ఒకలాగా పిల్లలకి కొద్దిగా ఎక్కువ క్రాకర్స్ అవి కొనిచ్చి వాళ్ళని ఆ ఒక్కరోజు మేనేజ్ చేయవా ప్లీజ్ ఇంత సడన్గా చెప్తే ఎలా గీత నాకు కూడా దీపావళి ముందు రోజు వరకు వర్క్ బాగా గా ఉంది సరేలే నీకు చాలా ఇంపార్టెంట్ అంటున్నావుగా నేనే ఏదోలాగా అడ్జస్ట్ చేసుకుంటానులే అంటూ ఆ తల్లిదండ్రులు తమ గదిలో మాట్లాడుకున్న మాటలు డోర్ బయట ఉన్న కార్తిక్ అమ్మూలు విన్నారు అన్నయ్యా చూడ్రా మమ్మీ డాడీ ఎప్పుడూ ఇంత బిజీగా ఉంటారు ఈసారి దీపావళికి మమ్మీ ఉండదంట అలా అనుకోకూడదమ్మూ వాళ్ళిద్దరూ అంత కష్టపడిది మనకోసమే కదా మనం హ్యాపీగా ఉండాలనే కదా వాళ్ళు ఆలోచించేది అంటూ చిన్నపిల్లయినందువల్ల తమ తల్లిదండ్రుల మాటలకి అమ్ముకి బాధగా అనిపిస్తే కార్తీక్ తన చెల్లెలికి నచ్చజెప్పాడు ఇక దీపావళి ముందు రోజు రాజేష్ తన ఖరీదైన కారులో పిల్లలిద్దరినీ తీసుకెళ్లి క్రాకర్స్ బజార్లో కారాపి పిల్లలు ఈ దీపావళికి మీకు ఏ బడ్జెట్ రెస్ట్రిక్షన్ లేదు మీకేం నచ్చితే అవి ఎన్ని నచ్చితే అన్ని కొనుక్కోండే నిజంగానే డాడీ ఎన్ని క్రాకర్స్ అయినా కొనుక్కోవచ్చా చెప్పాడు కదా డాడీ కొనుక్కోమని పద మనం షాపింగ్ చేద్దాం అంటూ కార్తీక్ అమ్ము ఇద్దరూ చెరొక ట్రాలీ తీసుకుని ఆ క్రాకర్స్ బజార్లో తమకి నచ్చిన దీపావళి క్రాకర్స్ షాపింగ్ చేస్తున్నారు మధ్యలో ఒకసారి కార్తీక్ అమ్ముతో ఇలా అంటున్నాడు అమ్మో మనం ఎలాగూ ఇన్ని దీపావళి క్రాకర్స్ కొనుక్కుంటున్నాం కదా పాపం శివా కవితలకి కూడా కొన్ని క్రాకర్స్ కొనిద్దామా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఇన్ని క్రాకర్స్ కొనివ్వలేరు కదా వెరీ గుడ్ ఐడియా అన్నయ్య మనం వాళ్ళ కోసం కూడా షాపింగ్ చేద్దాం అంటూ తమ తోటి పిల్లలు కూడా తమతో పాటు సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో వాళ్ల కోసం కూడా చాలానే టపాసులు కొన్నారు అలా ఒక గంట సేపటి తర్వాత పిల్లలిద్దరూ ట్రాలీస్ అయిపోయాక బిల్డింగ్ దగ్గరికి వచ్చారు పిల్లలు మీరు హ్యాపీనా మీకు కావాల్సినంత షాపింగ్ చేసుకున్నారు కదా చాలా హ్యాపీ డాడీ అంటూ పిల్లల ఆనందాన్ని చూస్తూ రాజేష్ బిల్ పే చేసి మళ్లీ పిల్లల్ని వాళ్ళు షాపింగ్ చేసిన క్రాకర్స్ ని తీసుకుని ఇంటికొచ్చారు అప్పటికి దీపావళికి రోజే ఉంది అప్పుడు వాళ్ల తల్లి గీత పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది పిల్లలు మీకు నచ్చినన్ని క్రాకర్స్ కొనుక్కున్నారు కదా అవును మమ్మీ ఇప్పుడు మీకొక విషయం చెప్పాలి రేపు దీపావళి రోజు మమ్మీకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా అందుకే హాలిడే కూడా లేదు కనుక మీరు ఫీల్ అవ్వకుండా మొత్తం క్రాకర్స్ అన్ని కాల్చేసుకోండి అవి రేపే అయితే అవనివ్వండి మళ్ళీ కావాలంటే హెల్లుండికి మరో షాపింగ్ చేద్దాం అంటూ తన పరిస్థితి గురించి పిల్లలు నొచ్చుకోకుండా చెప్పింది అప్పుడు తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న కార్తీక్ మమ్మీ మాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది నువ్వు హ్యాపీగా ఆఫీస్కెళ్ళు డాడీ ఉన్నాడు కదా మేం మేనేజ్ చేసుకుంటాం అని పెద్ద మనిషిలా తన తల్లికి బదులివ్వగానే ఆ తల్లి చాలా పొంగిపోయింది అంతే ఆ మరునాడు పగలంతా ఆ పిల్లలు రాత్రి ఎప్పుడవుతుందా అని చాలా ఎదురు చూశారు ఇక సాయంత్రం కాగానే తమ తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ పద చీకటి పడుతుంది అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు నేను చెల్లి కూడా దీపాలు వెలిగిస్తాను డాడీ ఆ తర్వాత మేము టపాసులు కాల్చుకుంటాం చూడండి పిల్లలు డాడీకిప్పుడు ఆన్లైన్లో ఒక మీటింగ్ ఉందమ్మా కాబట్టి మీరు వెళ్లి స్టార్ట్ చేసుకోండి తర్వాత నేనొచ్చి జాయిన్ అవుతాను ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి అని చెప్పటంతో అమ్ము ముఖం పెట్టేసింది కాని కార్తీక్ తన చెల్లెలికి ధైర్యం చెప్పి ఆ ఇద్దరూ కలిసి ఇంటి ముందు ఎన్నో దీపాలు వెలిగించి మొత్తం కాంతిమయం చేశారు అటు తమ తండ్రి తమని పట్టించుకోలేని స్థితిలో వర్క్లో ఉన్న సమయంలో అమ్ము ఇప్పుడు డాడీ కూడా చాలా బిజీగా ఉన్నారు కదా పద మనం ఈలోపు శివ వాళ్ళ కోసం తెచ్చిన టపాసులు వాళ్ళకిచ్చేసొద్దాం కనీసం వాళ్ళైనా హ్యాపీగా అమ్మ నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి ఆ పిల్లలిద్దరూ ఆ చీకటిపడ్డ సమయంలో తమ స్నేహితుల కోసం కొన్న టపాసుల బాక్సులు తీసుకుని వెళ్తున్నారు దారిలో చోటు అనే కుక్క వాళ్లకి ఎదురుపడింది అది ఆ టపాసుల సౌండ్స్కి బెదిరిపోతుంటే అమ్మూ దాని దగ్గరికి తీసుకుని నువ్వేం భయపడకు అవి టపాసులే కాసేపు అలా ఉంటే అదే అలవాటైపోతుంది నువ్వు మాతోరా నీకేం భయం లేదు అంటూ ఆ చోటుని తీసుకుని శివ వాళ్ల ఇంటికి వెళ్లారు అక్కడ ఆ కుటుంబం పేదరికం కారణంగా గుమ్మంలో రెండు దీపాలు పెట్టుకున్నారు కానీ పిల్లలు కాల్చటానికి లేవు కవిత ఇవిగో మీకోసం టపాసులు తీసుకొచ్చాము మీరు కూడా ఈ దీపావళిని చాలా సంతోషంగా జరుపుకోవాలి హ్యాపీ దీపావళి అంటూ వెలుగులు తప్ప ఆనందం లేని ఆ ఇంట్లో ఈ పిల్లలు ఆనందాన్ని పంచారు ఆ తర్వాత మొత్తం నలుగురు పిల్లలు వీరు కలిసి ఉన్న ఆ టపాసులన్నీ చక్కగా కాల్చుకుంటుంటే వాళ్ళకి దారిలో దొరికిన చోటు ఆ పిల్లల ఆనందాన్ని చూసి కేరింతలు కొడుతూ తన భయాన్ని మర్చిపోయింది కాసేపటికి ఆ సౌండ్స్కి అలవాటు అలవాటుపడిన ఆ చోటు కూడా తన నోటితో వెలుగుతున్న కాకరపువ్వొతి తీసుకెళ్లి చిచుబుడ్లు అవి వెలిగించి తను కూడా చాలా సంతోషంగా దీపావళి పండుగని జరుపుకుంది ఈ విధంగా పెద్దవాళ్ల ప్రేమలు అందుకోలేని పిల్లలిద్దరూ పెద్దవాళ్ళ ప్రేమలు తప్ప టపాసులకి డబ్బులు లేని మరో ఇద్దరు పిల్లలు మొత్తం అందరూ కలిసి ఈ దీపావళిని చాలా ఆనందంగా జరుపుకున్నారు ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలని తెలుపుకున్నారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు